Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా. జగన్ సర్కార్ మరో ముందడుగు. ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రభుత్వం కొత్త అడుగులు వేస్తోంది. ఈ నెల 22 నుంచి ముఖ్యమంత్రి జగన్ టీం దావోస్లో జరిగే ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొంటోంది. 26వ తేదీ వరకు దాదాపు 30 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ఏపీ టీం సమావేశం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ సైతం సిద్ధమైంది. ముఖ్యమంత్రి జగన్తో పాటుగా ఆర్థిక మంత్రి బుగ్గన, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ దావోస్ వెళ్లనున్నారు. ఇక త్వరలోనే జపాన్ సంస్థల పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. త్వరలో జపాన్లో రోడ్ షో నిర్వహించనున్నట్లు ఏపీఈడిబి సీఈఓ జవాది సుబ్రహ్మణ్యం వెల్లడించారు. జపాన్కు చెందిన పారిశ్రామిక బ్యాంకింగ్ రంగ ప్రతినిధుల బృందం మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో సుబ్రహ్మణ్యంను కలిసి రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై ఆసక్తిని వ్యక్తం చేశారు. జపాన్ పెట్టుబడులకు రాష్ట్రం అనువైనదని, ఇప్పటికే ఆ దేశానికి చెందిన పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టగా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలోని జపాన్ కంపెనీల సీఈఓలతో త్వరలో రాష్ట్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. విశాఖపట్నంలో జపాన్కు చెందిన యకోహామా గ్రూప్నకు చెందిన ఏటీజీ టైర్స్ భారీ టైర్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తుండటమే కాకుండా ఆ యూనిట్కు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇదే సమయంలో శ్రీ సిటీకి 25 కిలోమీటర్ల దూరంలో ప్రత్యేకంగా జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేకంగా జపాన్ కంపెనీలకే హెల్ప్ డెస్క్ వెసులుబాటుతో పాటు శ్రీ సిటీలో జపనీస్ భాష అనువాదకులను ఏర్పాటు చేశామని చెప్పారు. దక్షిణాదిలో వాణిజ్యపరంగా ఏపీ అన్నింటికీ అనువైన రాష్ట్రంగా ఎంయూఎఫ్జీ బ్యాంక్ చెన్నై బ్రాంచ్ అధ్యక్షులు యుకిహీరో చెప్పారు. ఇక ఇప్పటి వరకు పూర్తిగా సంక్షేమంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం దావోస్ జపాన్ పర్యటనల ద్వారా ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఏ మేర సక్సెస్ అవుతాయనేది చూడాలి.